ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాల్లో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందా బలహీనపడుతుందా అనేది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం చాలా కష్టమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తుగడలు కానివ్వండి ప్రధానంగా కోర్టుల విషయంలో కేసుల విషయంలో అయితే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారా అన్న చందంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరుక్కున పడబోతోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ప్రధానంగా ఎవరికి అంటే అడ్డుకుంటున్నావు అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులను అడ్డుకునే విషయంలో కానీ ఇరుకుని పెట్టే విషయంలో కానీ సక్సెస్ అవుతున్నాము అని అనుకుంటున్నది కానీ ఫైనల్గా ఇల పట్టాల విషయంలో కానీ మూడు రాజధానుల అంశంలో కానీ ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంది అనే అంశాన్ని గమనించట్లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఎందుకంటే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కారణం తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు తమకు అనుకూలంగా ఉండే వారి ద్వారా కోర్టులో కేసులు వేయించడంతో పాటు ఈ వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అమరావతి కాస్త కలిసి వచ్చే అంశమే కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో వెనక తగ్గడం లేదు అలాగే కృష్ణా జిల్లాతో పాటు ప్రకాశం గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒకవేళ పార్టీ కలిసి వచ్చినా సరే భవిష్యత్తులో మాత్రం సీన్ రివర్స్ అవుద్ది అనేది ఇక్కడ ప్రధానంగా చెబుతున్నమాట ఎందుకంటే ఆ జిల్లాల విషయం పక్కన పెడితే కనుక రాజధాని చాలా దూరం అని చెప్పి రాయలసీమ వాసులు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాయలసీమ మీకు చాలా దూరం అయిపోద్ది అని అంటే ఇళ్ళ పట్టాల వ్యవహారం కాస్త ఆలస్యం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పటికే నాలుగైదు సార్లు ఇళ్ళ పట్టాలు వాయిదా పడుతూ వచ్చాయి దసరా నాటికి కూడా ఇళ్ళ పట్టాలు కనుక ఇవ్వలేకపోతే అధికార పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటారు తెలియదు కానీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది మాత్రం తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు అది మరింత వ్యతిరేకత పెంచుకోవడమే తప్ప అంటే వాళ్ళు తీసుకున్న గోతులే వాళ్లే పడతారు తప్ప దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఒరిగేది ఏమి ఉండదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అంటే రాజకీయంగా కూడా చాలామంది నేతలు ఆ పార్టీకి దూరం అయిపోతారు అనేది మరి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇళ్ళ పట్టాల విషయంలో వెనక్ తగ్గితే మంచిదని చెప్పి కొంతమంది సలహాలు సూచనలు ఇస్తున్నారంట చంద్రబాబు గారికి మరి అదేమన్నా ప్రామాణికంగా తీసుకుంటారా అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఓట్లు వెళ్తాయనే ఉద్దేశంతో ఇంకా దాన్ని పట్టుబిగిస్తారా ఇంకా ఏదో కేసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అదే కనుక జరిగితే ఫైనల్గా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారన్నట్టు ఎప్పటికైనా ఎవరైతే తప్పదు కాస్తంత ఆలస్యమైనా సరే కాకపోతే వ్యతిరేకత పెరిగేది మాత్రం తెలుగుదేశం పార్టీ మీద అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఏమన్నా మార్పు వస్తుందేమో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్